ఇవాళ మంగళగిరి ఎయిమ్స్ ను వర్చువల్ గా ప్రారంభించి జాతికి అంకితం ఇవ్వనున్నారు ప్రధాని మోదీ. ఇవాళ అచ్చంపేట నాగర్ కర్నూల్లో పార్లమెంట్ సన్నాహక సమావేశానికి హాజరు కానున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరోవైపు పార్లమెంట్ సన్నాహక సమావేశానికి తనకు ఆహ్వానం అందలేదంటున్నారు ఎంపీ రాములు. హైదరాబాద్ బాలనగర్ లోని ఒక కిరాణా షాప్ లో గంజాయి చాక్లెట్స్ విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి 120 గంజాయి చాక్లెట్స్ ను సీజ్ చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలు స్థానాలను పెండింగ్ లో పెట్టింది టీడీపీ. 7 స్థానాలు అభ్యర్థులు ప్రకటించకపోవడంతో ఆశావాహులు ఆందోళన చెందుతున్నారు. పులివెందుల రాజకీయం సతీష్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది. సతీష్ రెడ్డితో సమావేశమై టీడీపీలోకి ఆహ్వానించారు బీటెక్ రవి. కార్యకర్తలు నాయకులతో చర్చించి 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని సతీష్ రెడ్డి చెప్పారని బీటెక్ రవి అన్నారు. నిన్న సతీష్ రెడ్డి ఇంటికి వెళ్లారు. వైసీపీ నేతలు పార్టీలోకి రావాలని జిల్లా ఇన్ఛార్జ్ సురేష్ బాబు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆహ్వానించారు. తూర్పు గోదావరి జిల్లా చితాపురంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. అమ్మవారి ఆలయంలో జగంపేట జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. సీట్ దక్కలేదని సూర్యచంద్ర మనస్తాపం చెందారు. అమ్మవారి ఆలయంలోనే ఊపిరి వదిలేస్తానంటున్నారు సూర్యచంద్ర. తంబళ్ళపల్లి సీట్ను జయచంద్రారెడ్డికి కేటాయించింది టీడీపీ. తీవ్ర మనస్తాపానికి గురైన శంకర్ యాదవ్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తంబళ్ళపల్లి టికెట్ రాకపోవడంతో రోడ్డెక్కారు శంకర్ అనుచరులు. టీడీపీ ఫ్లెక్సీలు జెండాలను పీకేశారు. కర్నూలు జిల్లాలో 4 నియోజకవర్గాల నేతల్లో టెన్షన్ నెలకొంది. ఎమ్మిగనూరు ఆదోని మంత్రాలయం ఆలూరు అభ్యర్థులపై ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. టీడీపీలో వంగవిటి రాధాకు టికెట్ ఎక్కడన్నది సస్పెన్స్ గా మారింది. టీడీపీ జనసేన మొదటి జాబితాలో రాధాకు చోటు దక్కలేదు. డ్రోన్ తమకు కొత్తేమి కాదన్నారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. తన తండ్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి, భార్య కోట్ల సుజాత ఇదే నియోజకవర్గం నుండి గతంలో గెలిచారని గుర్తు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాత్రి భారీగా వర్షం కురిసింది. సిరిసిల్ల వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా మరో 2 గ్యారంటీల అమలుకు రంగం సిద్ధమైంది. వంట గ్యాస్ పథకం కోసం 80 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. ఎల్లుండి నుండి గ్యాస్ పథకాన్ని అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ ట్వీట్ కు సీఎం రేవంత్ స్పందించారు. తెలంగాణ పునర్నిర్మాణానికి సూచనలు ఎవరు ఇచ్చినా తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణలో ఎలాంటి విద్యుత్ కోతలు లేవన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కొందరు విద్యుత్ కోతలు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై విచారణ కొనసాగుతోందని, త్వరలోనే వారి పేర్లను బయటపెడతామని చెప్పారు భట్టి. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణలో బీజేపీ చేస్తున్న విజయ సంకల్ప యాత్రలు జోరుగా సాగుతున్నాయి. ఇవాళ భద్రాచలంలో జరిగే విజయ సంకల్ప సభకు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ హాజరవుతారు. గజ్వేల్లో జరిగే యాత్రకు కిషన్ రెడ్డి హాజరు కానున్నారు. దేశంలో రైల్వే వ్యవస్థను ఆధునీకరణకు నడుం బిగించిన మోదీ సర్కార్ అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో 15, ఏపీలో 34 అమృత్ భారత్ స్టేషన్లు రేపు వర్చువల్ గా ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు ప్రధాని మోదీ. కేంద్ర మంత్రి అమిత్ షా బీజేపీ చీఫ్ నడ్డాతో తెలంగాణ కోర్ గ్రూప్ నేతలు చర్చించారు. 4 సిట్టింగ్ స్థానాలతో పాటు 17 స్థానాల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. ఒక్కో స్థానానికి 3 నుండి 5 పేర్లతో అదే స్థానానికి జాబితా అందజేశారు. మొత్తంగా 17 స్థానాలకు 50 పేర్లతో జాబితా అందించారు కిషన్ రెడ్డి. కాకినాడ జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్పకు పెను ప్రమాదం తప్పింది. కారు అదుపు తప్పి డివైడర్ మీదకు ఎక్కింది. అయితే చినరాజప్ప క్షేమంగా బయటపడ్డారు. సత్యసాయి జిల్లా మడకశిర టీడీపీలో విభేదాలు భక్కుమన్నాయి. మడకశిర టీడీపీ అభ్యర్థిగా సునీల్ కుమార్ ను తిప్పేస్వామి వర్గం వ్యతిరేకిస్తోంది. శంషాబాద్ ఫోర్ట్ గ్రౌండ్ లో ఏపీసీసీ చీఫ్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం రిసెప్షన్ వైభవంగా జరిగింది. రిసెప్షన్ కు కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఖర్గే, తెలంగాణ సీఎం రేవంత్, భట్టితో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. అనాలోచిత నిర్ణయంతో రాయచోటి అభ్యర్థిగా రామ్ ప్రసాద్ రెడ్డిని ప్రకటించారని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రమేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి సహకరించబోనని తాను ఇప్పటికే చంద్రబాబుకు స్పష్టంగా చెప్పారన్న విషయాన్ని గుర్తు చేశారు. కార్యకర్తలతో చర్చించి తన నిర్ణయాన్ని వెల్లడిస్తానన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టికెట్ అమిలినేని సురేంద్రబాబు కేటాయించడంతో అక్కడి టీడీపీలో అసమ్మతి భగ్గుమంది. మాజీ ఎమ్మెల్యే ఉన్నాం హనుమంతరాయ చౌదరి వర్గీయులు పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కార్యాలయంలో టీడీపీ జెండాలు తొలగించారు.
టికెట్ వ్యవహారం పెనుగొండ టీడీపీలో పెనుమంటలు సృష్టించింది. పెనుగొండ టికెట్ సవితకు కేటాయించడంతో చంద్రబాబు ఫ్లెక్సీలు తగలబెట్టారు పార్థసారథి వర్గీయులు. పొత్తుల భాగంగా తణుకు స్థానం టీడీపీకి దక్కడంతో అక్కడ జనసేన కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తణుకు జనసేన ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రారావు నివాసంలో జనసేన కార్యకర్తలు సమావేశమయ్యారు. తణుకు టికెట్ జనసేనకు దక్కేలా చూడాలని కోరారు. ఒంగోలు టీడీపీ టికెట్ దామచర్ల జనార్దన్కు ప్రకటించడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. చంద్రబాబు పేర్లు ప్రకటించిన వెంటనే టీడీపీ కార్యకర్తలు ఒంగోలు చర్చ్ సెంటర్లో పటాకులు కాల్చి స్వీట్స్ పంచుకున్నారు. కోనసీమ జిల్లా పి గన్నవరం టీడీపీ టికెట్ రాజేష్ కు కేటాయించడంతో అక్కడ అసంతృప్తి భగ్గుమంది. వ్యతిరేకులంతా సీనియర్ నేత డొక్కా ఇంట్లో సమావేశమయ్యారు. రాజేష్ కు టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ పి గన్నవరం మండల టీడీపీ అధ్యక్షుడు తోలేటి సత్యబాబు తన పదవికి రాజీనామా చేశారు. విజయనగరం జిల్లా గజపతి నగరం టీడీపీ టికెట్ ప్రస్తుత ఇన్ఛార్జికి అప్పలనాయుడికి కాకుండా కొండపల్లి శ్రీనివాసరావుకు కేటాయించడంతో అక్కడ నిరసనలు వెల్లువెత్తాయి. అనంతపురం జిల్లా ఆపిలేపల్లిలో ఆంజనేయ స్వామి రథోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. భక్తులు లాగుతూ ఉండగా రథం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. రథం ఒక్కసారిగా కుప్పకూలడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. భక్తుల పూజలు అందుకున్న సమ్మక్క సారళక్క అమ్మవారు వనప్రవేశం చేశారు. తల్లుల వనప్రవేశంతో మేడారం మహాజాతర ముగిసింది. భక్తులతో కిటకిటలాడిన మేడారం పరిసరాలు క్రమంగా ఖాళీ అవుతున్నాయి. సల్లంగా చూడు తల్లి, రెండేళ్లకు మళ్ళొస్తామంటూ భక్తులు ఇంటి బాట పడుతున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. గుజరాత్లో ఓఖా ప్రధాన భూభాగాన్ని బేట్ ద్వారకను కలుపుతూ నిర్మించిన తీగల వంతెన్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. దాదాపు 2.32 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన దేశంలోని అతి పొడవైన తీగల వంతెనగా దీన్ని నిర్మించారు. ఈ వంతెనకు సుదర్శన్ సేతు అని నామకరణం చేశారు. సుదర్శన్ సేతును ప్రారంభించిన అనంతరం వంతెనపై కలియ తిరిగారు ప్రధాని. వంతెనపై నుండి బోట్లు పడవలపై ఉన్న ప్రజలకు అభివాదం చేశారు. వంతెన ప్రారంభానికి ముందుగా బేట్ ద్వారక ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రధాని మోదీ. ప్రపంచ గాయత్రి పరివార్ నిర్వహించిన అశ్వమేధ యాగంలో వర్చువల్ గా ప్రసంగించారు మోదీ. డ్రగ్స్ నియంత్రణలో లేకుంటే జీవితాలను నాశనం చేసే పెను ముప్పుగా మారుతుందన్నారు. పశ్చిమ బెంగాల్లో సీట్ల పంపకంపై తుది నిర్ణయం పార్టీ చీఫ్ ఖర్గే రాహుల్ తీసుకుంటారని జయరాం రమేష్ అన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ సీట్ల ఒప్పందం కుదిరింది. ఢిల్లీలో 4 చోట్ల ఆప్, 3 చోట్ల కాంగ్రెస్ పోటీ చేస్తోంది. గుజరాత్, హర్యానా, గోవా సీట్ల విషయంలోనూ 2 పార్టీల మధ్య పొత్తు కుదిరిందని కాంగ్రెస్ నేత ముకుల్ వాస్నిక్, ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ వెల్లడించారు. యూపీలో సాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఓపెన్ టాప్ వాహనపై కూర్చుని జనాలను పలకరించారు. ఇవాళ కూడా భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొంటారు ప్రియాంక గాంధీ. ఆగ్రాలో అఖిలేష్ యాదవ్ యాత్రలో పాల్గొంటారు. కొత్త ఎన్నికల గుర్తును ఎన్సీపీ శరత్ చంద్ర పవార్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ ఆవిష్కరించారు. బాకా ఊదుతోన్న వ్యక్తి గుర్తును ఈసీ ఈ పార్టీకి కేటాయించింది. ఇన్నాళ్ళు గుర్తుకు రాని ఛత్రపతి శివాజీ ఇప్పుడు పవార్ కు గుర్తుకొచ్చారని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ప్రశ్నించారు. విలవన్గోడ్ ఎమ్మెల్యే విజయధరణి బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి మురుగన్, అరవింద్ మేనన్ సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. పాత నేర చట్టాల స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన చట్టాలు 1 జూలై నుండి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త విషయంలో తృణమూల్ కాంగ్రెస్ డైలమాలో ఉందని బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి ఆరోపించారు. జయలలిత 76వ జయంతి అన్నాడీఎంకే శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చారు. కోవిడ్ సమయంలో తప్పుడు రీడింగ్ ఆధారంగా వచ్చిన నీటి బిల్లులను చించి పడేయాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ బీజేపీకి చెందిన వ్యక్తిని, ఉచిత నీటి పథకాన్ని ఆపేయాలని బీజేపీ నేతలు ఆయనకు చెప్పారని ఆరోపించారు కేజ్రీవాల్. కనీస మద్దతు ధర కోసం ఉద్యమిస్తోన్న రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోని శంభూ దగ్గర క్యాండిల్ మార్చ్ నిర్వహించారు. మరోవైపు ఢిల్లీ చలో నిర్ణయాన్ని ఈ నెల 29 వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించా ఇవాళ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశాలు నిర్వహించనున్నారు. పేపర్ లీక్ ఘటనలపై యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తీరును అఖిలేష్ యాదవ్ తప్పుపట్టారు. 60 లక్షల మంది యువత భవిష్యత్ను భరంగా పెట్టారని ఆరోపించారు.
నేచురల్ స్టార్ నాని హీరోగా బలగం డైరెక్టర్ వేణు రెండో సినిమా ఖరారైనట్టే కనిపిస్తోంది. 80 దశకం నేపథ్యంలో ఈ సినిమా వస్తోందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తనయుడు అఖిల్ ఆనందన్ కొత్త ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అఖిల్ ఆ ఫోటోస్ ను రేణు దేశాయ్ స్వయంగా పోస్ట్ చేశారు.